హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన విచిత్ర మూవీలు అండ్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది ఎందుకంటే మూవీ అయితే బాగుంది అని ఈ మూవీ జానర్ వచ్చేసి ఇది ఒక మిస్ట్రీ థ్రిల్లర్ హారర్ ఫిలిం అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో జాస్మిన్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్కి ఐదు మంది పిల్లలు ఉంటారు అండ్ ఐదురు పిల్లలు సో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని తనే పోషిస్తుంది తను ఒక బేకరీలో వర్క్ చేస్తుంది అండ్ తనకి ఒక బ్రదర్ ఉంటాడు అండ్ ఆ బ్రదర్ వచ్చేసి లాల్ అండ్ లాల్ ఒక బంగ్లాలో ఉంటాడు అండ్ లాల్కి ఒక డాక్టర్ డాటర్ ఉంటుంది తన పేరు మార్తా ఇది అలా ఉంటే సడన్గా లాల్ చనిపోతాడు ఆ లాల్ చనిపోయిన తర్వాత ఆస్తి ప్రం పంపకాల ప్రకారం ఆ బంగ్లా అని చెప్పి జాస్మిన్కి వస్తుంది అండ్ జాస్మిన్ అండ్ తన ఐదుగురు పిల్లలు అందరు కలిసి ఆ బంగ్లాకి వెళ్తారు అండ్ ఆ బంగ్లాకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఆ లాల్కి ఒక డాటర్ ఉంది కదా ఆ అమ్మాయి పేరు మార్తా ఆ అమ్మాయి దయ్యమే తిరుగుతుంది అని చెప్పి అంటారు లైక్ ఆ తర్వాత స్టోరీ ఏం జరిగింది అనేది మిగతా సినిమా ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీలో మార్తా క్యారెక్టర్కి ఒక మిస్టరీ ఉంటుంది లైక్ ఆ మిస్టరీ ఏంటి అని చెప్పి ఒక త్రూ అవుట్ ద ఫిలిం మెయింటైన్ చేస్తారు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మార్తా క్యారెక్టర్కి ఒక ప్లాష్ బ్యాక్ ఉంటుంది అండ్ ఆ ప్లాష్ బ్యాక్ డిజైన్ చేసిన విధానం బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక హారర్ ఫిలిం ఒక హారర్ ఫిలిం వర్కౌట్ అవ్వాలి అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో యాడ్ చేశారు లైక్ సెట్ వర్క్ బాగుంది ప్రొడక్షన్ డిజైన్ బాగుంది లైక్ కెమెరా వర్క్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది లైక్ ఈ ఫ్యామిలీ ఆ బంగ్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీలో బ్రదర్స్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ చూపించిన విధానం అనేది బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ మూవీలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాస్మిన్ అంటుంది అనమాట నాకు ఐదు మంది మగపిల్లలు ఉన్నారు బట్ అందులో ఒక అమ్మాయి ఉన్నా సరే నా ప్రాబ్లమ్స్ని లైక్ నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఈజీగా మా అమ్మాయితో షేర్ చేసి షేర్ చేసుకునే దాన్ని అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఇలా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి అని ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే స్లోనెస్ లైక్ ఈ మలయాళం సినిమాలు ఎలాగా స్లోగా ఉన్నాయో లైక్ ఈ మూవీ కూడా అంతే కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మూవీలు అక్కడక్కడ కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది చూడొచ్చు అండ్ ఒక హారర్ మూవీ లవర్స్ అయితే ఈ మూవీని కంపల్సరీ చూడాలి ఈ విడి మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ